కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. కారకులు మీరు కాదా అంటున్నాను. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాదిగ బిడ్డనో మాల బిడ్డనో బడుగు కాదు. ఈ రోజు మన జాతి బిడ్డగా గర్వపడే విధంగా ఉన్న మా యొక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాను. అందుకే ఈరోజు వారిద్దరు వచ్చిర్రు. ఇద్దరి భావాలు ఒకటే. టీఆర్ఎస్ కలిసినా కూడా ఇద్దరు భావాలు కూడా ప్రజల సమాజాన్ని, ప్రజల బడుగు బలహీన వర్గాల చేర్చుకోరే నాయకులుగా ఉన్నారు. అందుకే ఈరోజు వీరి గెలుపు కోసం వారు వచ్చిండ్రు, వారి గెలుపు కోసం వీరు కూడా పోవాల్సిన బాధ్యత ఉన్నది రేపొద్దున. ఎందుకంటే భావాలన్నీ ఒకటి. మరి ఎందుకు వినోద్ కుమార్ గారు గెలవాలి, ఎందుకు గెలిపియాలి మనం అంటే ఒకటే క్వశ్చన్ మార్క్. ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలపడం ఎంత తథ్యమో ఎంత అవసరమో వినోద్ కుమార్ గారు గెలవడంగా అంత అవసరం ఈ రాష్ట్రానికి. ఎందుకు అవసరం? ఈరోజు కరీంనగర్ నగరము ప్రవీణ్ కుమార్ సారు చూసిన కరీంనగర్ నగరం వేరు, ఇప్పుడు నగరం వేరు. 40-50 సంవత్సరాలు మార్పు రాని కరీంనగర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పగా మారిందంటే దానికి కారకులు వినోద్ కుమార్ గారు, చెప్పకనే చెప్తాము డైరెక్ట్. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలగా ఉన్న కరీంనగర్ నగరము తెలంగాణ రాష్ట్రం రాగానే 40-50 సంవత్సరాల స్పీడ్తో డెవలప్ అయిందంటే దానికి కారకులు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చొరవ వలన కరీంనగర్కు స్మార్ట్ సిటీ రావాలి అని పోరాటం చేసినాం. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము 2 తెలంగాణకు స్మార్ట్ సిటీ జిల్లాలకు ఇవ్వడం జరిగింది. ఒకటి వరంగల్, ఒకటి హైదరాబాద్. కానీ ఆ రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేస్తా, కానీ కరీంనగర్ కావాలి అని నన్ను వినోద్ కుమార్ గారు పిలిచి మీరు ఏం చేస్తారో చేయరు, కానీ కరీంనగర్కు స్మార్ట్ సిటీ రావాలి అని చెప్పినాం. అర్హత లేదు. మనకన్నా ముందు నిజామాబాద్ ఉన్నది, రామగుండం ఉన్నది, ఖమ్మం ఉన్నది. అర్హత సాధించినట్టు 10 లక్షల జనాభా కావాలంటే ఆ రోజు కేసీఆర్ అమ్మ పంపిస్తే ఆ రోజు పోరాటం చేసిండ్రు వారు ఎంపీ, నేను ఎమ్మెల్యే. వారు పోరాటం చేసిండ్రు, సాధించుకున్నాడు. కానీ పోరాటం చేస్తే మీరు బీజేపీ కాదు కదా, ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం. మోదీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఉన్నారు, వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నారు. మరి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోయి తన గలాన్ని పార్లమెంట్లో వినిపించేసి సాధ్యం కావాల్సింది, అసాధ్యమైన దాన్ని సాధ్యం తీసుకొచ్చింది. అంటే ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా మారిపోయింది కాబట్టి ఆ రోజు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. బీజేపీ కాదు కదా ప్రభుత్వం, బీజేపీ ఉండొచ్చు కావచ్చు, కానీ న్యాయమైన పోరాటం కోసము ఒక గొంతుగా ఈ ప్రశ్నించిండు. తప్పక ఆ రోజు ప్రభుత్వం వంగి మెడలు వంచినామో ఏం చేసినామో ఉత్తరకైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ రాజుకున్నది. ఎన్ని వేల కోట్లతోటి అద్భుతంగా మారిపోయింది. 40-50 సంవత్సరాల దరిద్రం పోయింది, అద్భుతంగా మారిపోయింది. మరి ఈరోజు అప్పుడున్న వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు ఉన్నాడు కాబట్టే కదా ఇంత నిధులు వచ్చింది. మళ్ళీ ఇప్పుడంగా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీరు గొంతుకలు కాలేరు, ప్రశ్నించక గొంతుక కాలేరు. ఎక్కడైతే ప్రశ్నించక గొంతుక కాలేరో అభివృద్ధి కుంటుపడుతుంది. మరి ప్రశ్నించక గొంతుక కావాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు రేపు పొద్దున పార్లమెంట్లో మాట్లాడితే ప్రశ్నించి గొంతుకైతే మన అభివృద్ధి సాగుతుంది. నేను ఎమ్మెల్యే గెలిచాను, నాకు తోడుగా ఉండాలి. రైల్వే లైన్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే, నాకు తోడుగా ఉండాలంటే, ఈ నగరం ముందుకోవాలంటే, ఈ జిల్లా ముందుకోవాలంటే, అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరు ఆశీస్సులతోటి ఒక ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో వస్తే, పార్లమెంట్లో తన వాణి వినిపించి వాయిస్ వినిపిస్తే రేపు జిల్లా అగ్రగామ ఉండేందుకు మనందరూ, మన కోసం కాదు కదా, భావి తరం కోసం. ఒకే ఒక్క ఓటు మనం వేసుకుంటే 5 సంవత్సరాలు వారి పరపాలనకు నిదర్శనం భావించాం కాబట్టి. అందుకే దయచేసి మనందరంగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు, వినోద్ కుమార్ గెలవడం మనకు అవసరము, మన జిల్లాకు అవసరము. కాబట్టి మీరందరం ఆశీర్వించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్.